ఓకే ఫ్రెండ్స్, వచ్చేసాం ఇంటి దగ్గరికి. ఇక బైక్ బయట ఉన్నది, అంటే బయటకి తీసుకెళ్ళారు. మేము నడుచుకుంటూ వెళ్ళేసినాం దేవుని దగ్గరికి. పాప తలిగింది, గేటు తలిగింది చూడండి. వావ్, మేము వచ్చేవరకు అన్ని ఏర్పాట్లు చూడండి. బెల్లం లేదుగా, మంచు నిండా ఉదయించిండ్రు. శైలు వాళ్ళ తమ్ముడు స్వాతి మళ్ళీ ముగ్గురు కలిసేసి బెల్లం ఏమో అబ్బాయి ఇన్ని ఉదయించు, మా బర్త్డే కాదు. ఓకే, ఫుల్ ఎంజాయ్లో ఉన్నారు మొత్తమే. అయితే నింపేసేయండి ఇంకోటి, అందులో పువ్వులు ఉంటాయి కదా, పూలు పూలు నింపండి నింపండి. కొన్ని ఉన్నాయి ఇంత ఫుల్ ఫుల్గా ఉన్నాయి పూలు, అన్ని తీసేసి ఒక కొన్ని బెలూన్స్ నింపేసాను. ఇక పట్టణ వలగొట్టేతాం. వావ్, తిప్పేసిరా. ఓకే, అది కూడా నింపేసేయండి. ఊపి ఉదేసినాం అప్పుడే, రాగానే ఒక బెలూను. అన్నీ రెడీ చేసేస్తున్నారు ఫాస్ట్ ఫాస్ట్గా. కనియండి, వెరీ గుడ్. సాధ్యం ఒకటి కూడా ఇచ్చేసి మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఫైనల్గా మా యానివర్సరీ ఈ రకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నమాట. చిన్నగా మొత్తం మీద అయితే 1000 బిలోనే ఖర్చు అయింది ఈ డెకరేషన్కి, ఇంకా చిన్న చిన్న ఫంక్షన్ కడి కావాల్సిన ఐటమ్స్కి మొత్తానికి కలిపేసి. ఇదిగోండి ఇట్లా చైర్ మీద లైట్ పెట్టేసినాము, చైర్ మీద లైట్ అదిగోండి అక్కడ ఫొటోస్ వీడియో తీయడానికి అని చెప్పేసి స్టాండ్ సెట్ చేసిన. ఇవి అక్కడ వచ్చి కూర్చున్నారు చెల్లెలు, బావ, అత్తమ్మ, గణేష్, పిల్లలు. ఇదిగోండి ఇక్కడ నుంచి వస్తే ఇట్లా ఉంది అనమాట. అక్కడ నుంచి అక్కడ లాంగ్ నుంచి ఇస్తాయి ఇట్లా కనిపిస్తుందో చూడండి. ఇదిగోండి ఇట్లా కనిపిస్తుంది అనమాట. జస్ట్ అక్కడ గ్రీన్ మ్యాట్ సెట్ చేసి ఆ గ్రీన్ మ్యాట్కి ఇవల్ల పెట్టేసినాము. శైలు గలీలో నాకు ఆలకిలకి చెప్పేసి వస్తా అని చెప్పేసి వెళ్ళింది. ఇదిగోండి వేస్తుంది కదా, పిల్లలు ఫస్ట్ సైకిల్ పంప్ తీసుకొచ్చి గాలి కొట్టినాడు వాడి దీనికి ఫట్టు అనేది. తర్వాత సైకిల్ పంప్ వద్దని చెప్పేసి నార్మల్గా నోరుతోనే ఉదేశం పంపిస్తారు కదా వాళ్ళు, ఉదేశము ఈ రకంగా సెట్ చేసిన అనమాట. ఫస్ట్ టైం ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం. ఇదిగోండి కూలింగ్ కేక్ 1 కేజీ, తర్వాత నార్మల్ కేక్ 1/2 కేజీ. గణేష్ వాళ్ళ శైలు వాళ్ళ తమ్ముడికి పిచ్చేసిండు. తీసుకురా తీసుకురా, జాగ్రత్త జాగ్రత్త, ఇద్దరు పట్టుకోరండి ఇద్దరు పట్టుకోరండి, మళ్ళీ పెట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది. జాగ్రత్త తీసుకురండి, రండి రండి రండి. అమ్మో, ఇద్దరు తీసుకొస్తున్నారా, పెట్టేసేయండి. ఇక చూడండి ఇటు చూడండి ఇటు చూడండి, మొత్తమే అయితే సెట్ చేసేసిండ్రు. కేకులు తీసుకొచ్చి పెట్టిన శైలు ఎవరెవరికి చెప్పినవి, చెప్పేసినావా ఎంతసేపు అవుతుంది వచ్చేవరకు, ఎమ్మడే రమ్మని చెప్పేసినావా, తీసుకొచ్చి పెట్టేసి అన్ని రెడీ చేసేసి అందరు రాగానే స్టార్ట్ చేసేద్దాం. హ్యాపీ బర్త్డే కాదు, మన డబ్బులు వేసుకోవాలి పిల్లలు, మన సంవత్సరాల దగ్గర డబ్బులు డబ్బులు. రండి రండి తల నిడుతురు, నువ్వు కెమెరా పడుకో, కెమెరా ఇచ్చేసి ఇచ్చేసి కెమెరా ఇచ్చేసి. వాయిస్ మెసేజ్ వస్తుంది కో, చెకండి
సెకండ్ ఓకే ఓకే ఇంకా అయిపోయింది రండి రండి ఆగు వస్తా ఆగు మొత్తం నార్మల్ తిరిగి వద్దు ఫోటో తీసుకోండి గెలుకుతుందట పాపా తీసుకో చిన్న పట్రా మళ్ళీ సైడ్ తిని పట్టు 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 కింద పట్టు ఇట్రామ్మా ఇట్రా ఓకే ఫ్రెండ్స్ మొత్తమే అయితే ఈరోజు సక్సెస్ఫుల్గా కేక్ కటింగ్ అయితే అయిపోయింది అంత కేక్ ఇప్పుడు చిన్న చిన్నగా దాంట్లో కట్ చేసి అందరికి పంచాలి గల్లీలో అందరికి చెప్పినా కానీ పెద్దవాళ్ళు అలా చిన్న పిల్లలు నొప్పించిందంటే మిగతా వాళ్ళే ఉన్న వాళ్ళకి అందరికి పంచేసి మిగతాది మొత్తం మేమే వేసేస్తాం అందరికి ఈరోజు థమ్స్అప్ తీసుకొచ్చింది అందరు కోసం అని చెప్పేసి థమ్స్అప్ బాటిల్ తీసుకొచ్చినాం కేక్ మిక్సర్ అంతా తీసుకొచ్చినాం అని చెప్పేసి ఎవరు రాలేదు ఇప్పుడు అయితే పంచాలి ఉన్న వాళ్ళకి పంచేస్తాం మిగతా వాళ్ళకి ఇక్కడ మేమే తినేస్తాం కేక్ కట్ చేసేసిన సైడ్ ఒకటి కూలింగ్ కేక్ తీసుకొచ్చిన ఒకటి నార్మల్ కేక్ చిన్నగా అంటే ఒకవేళ పంచతప్ప ఏమైనా తప్ప అయితే కన్నా అట్లా చేద్దామని చెప్పేసి సైన్ల తీసుకొచ్చేసింది ఇంక అందరికి తలా అయితే బాగా చేస్తే సరిపోతుంది ఇంకా అది కవర్లో పెట్టుకుని పంచతప్ప మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి పిల్లలు వచ్చేసి మొత్తం అయితే హ్యాపీగా జరిగిపోయింది ఇప్పటి కాడికైతే ఫంక్షన్ ఎప్పుడు చేసుకోవాలి ఇట్లా ఫస్ట్ టైం అన్నమాట కొంచెం హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి అంతే ఇంకా శైలు అయితే చేద్దాం చేద్దాం బా చేద్దాం బాగా అనేది లాస్ట్ టైం అయితే ఈ రోజున యాదగిరి గుట్ట వెళ్ళొచ్చినప్పుడు శైలుకు 3 months ప్రెగ్నెన్సీ ఇప్పుడు పాపకు 6 months సెకండ్ మంత్ అంటే సెకండ్ యానివర్సరీ రెడీ చేస్తున్నాయి ఇదిగోండి సైడ్ మొత్తం చాక్లెట్స్ మిక్సరు కేక్ రెడీ అవుతామని చెప్పేసి రెడీ చేస్తున్నారు బాగా ముందే తినేసిండు ఇంక నేను పిల్లలు అందరం తింటున్నాం ఇంకా డ్యూటీకి వెళ్తాను చెప్పేసి తినేసి బయలుదేరండి బాగా వాళ్ళ అమ్మమ్మ చూసిన చూడండి మా టీవీ శ్రీ